నమస్కారం అండి. బ్రహ్మాండంగా ఉండండి, పేదోళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉండండి. జగన్ గారు ఇచ్చిన పథకాల వల్ల జనాలు సామర్పోతులు అవుతున్నారు, ఇంకో శ్రీలంక అవుతున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు అంతకంటే మంచి పథకాలు ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అతన్ని 14 సంవత్సరాలు అమెరికన్ చేసిండే, ఏమన్నా 14 సంవత్సరాలు ఉండే కదా అమెరికన్ చేసిండే ప్రజల్ని. అత వర్షాలు లేక, 14 సంవత్సరాలు వర్షాలు లేక రైతులు పంటలు పండక నానా అవసరపడి అతను ఏ మాత్రము ఘనకారం సాధించాడు సోమరిపోతులంటే. కానీ పేద ప్రజలకి గవర్నమెంట్ తరఫున అమ్మఒడి 15,000 ఇస్తే ఆ పిల్లల్ని శుభ్రంగా ప్రయాణం చేసి స్కూల్కి పంపించి చదువుకు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసే పథకం బ్రహ్మాండంగా ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొడుకు చదవాలి అమెరికాలో వాళ్ళు కొడుకు చదవాలి, చంద్రబాబు కొడుకు చదవాలి, పేదలు చదవకూడదు. వాళ్ళ ఉద్దేశం అది. పేద అసూయాపరుడు వాడు ఏమంటాడు, పక్కలో కూసుకొని ఇట్లా కూర్చో చూస్తాడంట, ఎవడు కూర్చున్నాడు ఆ కుర్మడు కూర్చున్నాడని చూస్తాడంట. వాళ్ళకు కులపిచ్చి ఉంది, వాడు కులిపిచ్చి కాదు, ఆ కులిపిచ్చి ఉన్నవాడు ఎప్పుడు పనికిరాడు. వాడు ఇంటికే 20 గంటలు వాడికి రోజు పెద్ద రోగం తగిలింది, ఎవడన్నా గడం కొరుక్కుంటే పెద్ద రోగం వస్తుంది, చచ్చిపోతాడు కొరుక్కోడు అట్లని. 5 ఏళ్ళు వర్షాలు పడవు. మరి వాడు ఏమంటాడంటే దళిత కుడుపులో ఎవడని పుట్టాలనుకుంటాడా, ఎస్సీ ఎస్టీ కుడుపు అంటాడు. మరి దళిత ఓట్లు ఎందుకు కడతాడు బాడక, దళితులు ఎందుకు కడతాడు ఓట్లు? దళితుల అవసరం లేదు కదా మనకి, వాళ్ళ కమ్మ వాళ్ళు మాత్రమే వేసుకోవాలి కదా, మరి అందరూ అడుగుతారు కదా. మరి సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఏమనే శ్రీలంక అది కాదు అంటే ఎప్పుడు చెప్తా అయిపోదని చెప్పా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాపీ కొట్టినావు కదా వద్దు, ఈరోజు మనం ప్రకటించావు కదా, ఇప్పుడు సింగపూర్ చేస్తావా? మనకి పేదోళ్ళకి మంచి చేస్తే నచ్చదు, పేదవాళ్ళు పేదోళ్ళగానే ఉండాలన్న దృష్టిలో వాడు ఏం చేసినా వాడు స్వార్థపరుడు. 14 సంవత్సరాలు ఈ దేశాన్ని ఆంధ్రప్రదేశ్ని చాలా ఘోరంగా చేసినాడు. ఎంత ఘోరంగా చేసినాడంటే అంత ఘోరంగా చేసినాడు. ఆయన ఏం చేస్తాడండి ఇప్పుడు, ఆయన ఏం చేస్తాడు, ఏమి పనికిరాడు ఆయన. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వచ్చేసి పడతాడు. డబ్బులు మనిషి మంచి అతని పవన్ కళ్యాణ్ డబ్బులు మనిషి ఏం చేసినాడు కార్యక్రమం. ఇప్పుడు డబ్బు ఉంటే సొంతం ఫోటో చేయవా, నీకు సీఎం కావాలి కదా, మేము ఒకరిని ఛాన్స్ ఇస్తాము, సపరేట్ ఫోన్ చేయి, దమ్ముంటే సపరేట్ ఫోన్ చేయి. ఎందుకు వచ్చినావు, ఎందుకు వచ్చినావు అంటే వాడు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గాసగాడు. చంద్రబాబు నాయుడు గాసగాడు, ఏ పని చెప్తే అది చేస్తాడు. గాసగాడు అండి, తాళాలు కూడా చంద్రబాబు జోబులోనే ఉన్నాయి. వారింటికి పోరాడు, వాడు వారింటికి పోరాడినా వాడు చెప్తే పోతాడు, వాడు రాసిస్తే చదువుతాడు. వాడు ఏమి చేయలేడండి. జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడంటారు కదా, ఎవరు భయపడింది, మీరు భయపడి ఎంతమందినో కలుసుకుంటారు.